తెలంగాణ సర్కార్ ఒక రెండు రోజుల క్రితం మహిళలకు ఉచిత బస్ ప్రయాణము అని అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది బస్సులో ఎవరైతే మహిళలు ఎక్కారో వాళ్ళు ఫుల్ టు ఫుల్ కూర్చున్నారు ఎందుకంటే ఇట్లాంటి పథకం చాలా బాగుంది చిరు ఉద్యోగులు అంటే చాలా మంది బాగా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళైతే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయినరు అమ్మ 500లో 600లో మేము ఏదైతే పాస్ కి కడుతుంటమో అవన్నీ మిగులుతున్నాయి మాకు ఇప్పుడు చాలా బాగుంది అంటూ సర్కార్ మీద అయితే ప్రశంసలు గురిపించారు కానీ ఎవరైతే బస్ టికెట్లు పొందుతున్నారు అంటే మహిళలు ఫ్రీ బస్ ఎక్కుతున్నారు వాళ్ళైతే ఖుషి ఉన్నారు కానీ మా గిరాకీ పోయింది అని మాత్రం ఆటో వాళ్ళలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉన్నది సో అడ్డకే వచ్చిన ఆటో వాళ్ళల అడ్డకి ఒకసారి మాట్లాడదాం నిజంగానే అసలు ఏంది ప్రాబ్లం ఫ్రీ బస్సులు ఇస్తే బస్సులో ఎక్కే వాళ్ళు బస్సులు ఎక్కుతారు ఆటోలో ఎక్కే వాళ్ళు ఆటోలు ఎక్కుతారు కదా వాళ్ళ గిరాకీ ఎందుకు తగ్గింది వాళ్ళెందుకు కోపంగా ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓ అన్నున్నాడు ఆటో అన్న ఒకసారి మాట్లాడదాం అన్న ఏంది అంటే ఫ్రీ బస్ ఇస్తే మీకు నష్టమేందన్న నష్టం అంటే మాకు ఇక్కడ సిటీ వరకు అయితే ఏం లేదు పల్లెటూర్లో నష్టం ఉంటది ఎందుకంటే వాళ్ళు 10 కిలోమీటర్ 5 కిలోమీటర్ దూరంలో నడుపుతారు ఆటోలు ఆ గంటకు ఒక డ్రాపులు పడతాయి వాళ్ళకు వాళ్ళకి ఎఫెక్ట్ పడతాయి సిటీలో ఏం కాదు ఆ సిటీ వరకు ఏం కాదు ఆ సిటీలో ఏం కాదు ఓకేనే ఏమన్నా మీరంతా బాగా అదేంది ఫ్రీ బస్ ఇచ్చి మా పొట్ట కొట్టిండ్రు అని చాలా మంది మాట్లాడుతున్నారు కరెక్టేనా అది ఏ పొట్ట కొట్టిండ్రు అంటే లేడీస్ లకు మేల్ అయినట్టే కదా మరి మీ ఫ్యామిలీలో కూడా ఉంటారు కదా అన్న మరి మీకు కూడా ఫ్రీ వర్క్ ఇస్తది కదా వర్క్ ఇస్తది లేడీస్ లకు పరవలేదు ఫ్రీ ఉంటే మంచిదే కదా ఎక్కడికైనా పోవచ్చు రావచ్చు లేడీస్ లు అవును ఇక పరవలేదు అది మంచనే ఉంది కానీ విలేజ్ లల్లా మాత్రం నష్టమైతది అంటావు ఏం పడతది కొంచెం ఎక్కువ ఏం పడదు అందరూ బస్సు ఫ్రీ బస్ ఎక్కరు కదా మరి ఇక ఆ బస్సు చూసుకుంటే ఎవరు కూర్చుంటారు అరే ఫోన్ రా నాయన 5-10 రూపాయలు కదా ఆటోకు పోనీ అని వెళ్ళిపోతారు కూర్చొని అట్లా ఎవరు వెయిటింగ్ అయితే చేయరు ఇక్కడ సీట్లు అంటే కంపల్సరీ బస్సులో పోతారు వాళ్ళు రోజు 100 రూపాయలు ఏడ ఖర్చు పెట్టుకుంటారు బస్సుకు ఆటోలకు కానీ ఏదానికి అందుకే ఫ్రీ బస్సులో పోతారు వాళ్ళు నష్టం అంటే లేడీస్ లకు అయితే మేలు అయినట్టే కదా ఆడవాళ్ళకు మేలు అయినట్టే ఇక నష్టం అంటే ఏం లేదు నడుస్తుంది అంతే బానే ఉందా ఓకే చలో ఈ అన్ననైతే అంటే సగం పాజిటివ్ సగం నెగటివ్ చెప్పినట్టు అనిపించింది ఒక్కసారి ఇంకా కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము చాలా మంది ఇడ ఆటోలు పెట్టుకొని కూర్చున్నారు మరి ఏమనుకుంటున్నారు ఏంది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఇది ఉచిత బస్ ప్రయాణం వచ్చిన తర్వాత మీ గిరాకీ తగ్గింది తగ్గింది అని చాలా మంది మాట్లాడుతున్నారు నిన్నటికెళ్ళి నిజమా తగ్గిందా తగ్గింది తగ్గిందా అవునా రెండు రోజులకే తగ్గిందా అన్న రెండు రోజుల కంటే ఇప్పుడు బస్సులు వేసినాక అందరు ఫ్రీ బస్సులలో పోతారు కానీ ఆటోలలో ఎక్కుతారండి ఎక్కలేరా చూడండి ఖాళీ ఉన్నాయి ఆటోలని ముందు ముందు ఎట్లుంటది అనుకుంటున్నావు మరి రోజు ఎంత గిరాక అవుతుండే నీకు రోజు 1200-1500 అట్లా గిరాక అయ్యాడు మరి రెండు రోజులు వస్తుంది ఈ రెండు రోజుల నుంచి గిరాక లేదు లేదా ఓన్లీ 500-600 అవుతుంది సగం పడిపోయిందా సగం పడిపోయింది ఓకే మరి ఏమనుకుంటున్నావు ఏమనుకోవడానికి లేదు ఇప్పుడు అందరూ ఎట్లా నడుస్తే అట్లా నడవాలి అంతే అంతే ఓకే మరి పథకం బాగాలేదంటావా మంచినే ఉందా ఇక లేడీస్ కి అయితే మంచినే ఉంటది మా లాంటి వాళ్ళకి పర్లేదు అందరితో నడవాలి అంతే ఓకే బాగా మీరే నారాజ్ ఉన్నారు అని బాగా మీరే మాట్లాడుతున్నారు అయితే మరి ఏమనుకుంటున్నారని కనుక్కుందామని నేను వచ్చిన ఏం అనుకోవడానికి ఏం లేదండి ఇక గిరాకులు తక్కువైతున్నాయి ఇక ఏం చేస్తాం ఇక అందరితో ఇక నడవాలి అంతే సరే సో సగం రెండు రోజులు అయింది కదా రెండు రోజులు అయినా కూడా గిరాకీ సగం పడిపోయింది అన్నటువంటి మాట చెప్తున్నారు ఇంకా కొంతమందితో మాట్లాడదాం అని ఒక్క నిమిషం మహిళలకు ఉచిత బస్ అది వచ్చింది కదా సో మీకు గిరాకీ తగ్గిందా మంచిగా ఉందా ఏం దానికి దీనికి ఏం డిఫరెంట్ ఏం లేదు హైదరాబాద్ ఏమి ఉండదు ఊర్లలో ఉంటుంది నార్మల్ గానే ఉంది ఊర్లలో ఏంటంటే వాళ్ళు కంపల్సరీ బస్సుకి వెళ్ళిపోతారు ఆటో ఏది పరిస్థితి లేనప్పుడు ఆటో ఎక్కుతారు ఇప్పుడు వాళ్ళకు ఉండదు సౌకర్యం ఉన్నది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు నాకైతే ఉండదు ఇంత ముందుకు చాలా ఉన్నాయి
ఇంతకుముందు మెట్రో స్టేషన్ ఇట్లా అంతకుముందు అవన్నీ ఉన్నాయి కదా, ఆయన కూడా ఏం వల్లే కదా, నార్మలే అంతే. నార్మలే ఉంది. ఇప్పుడు నీకు గిరాకి మంచినే ఉందా? ఇక మంచినే ఉంది, మంచినే ఉంది. ఓకే. సో ఇంకొంతమందితో కూడా మాట్లాడదాము. డిఫరెంట్ డిఫరెంట్ చెప్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఒక్కసారి మాట్లాడదాం అన్న, ఉచిత బస్సు రవాణా వచ్చిన తర్వాత మీ గిరాకి తగ్గిందా? మొత్తం గిరాకే లేదు అసలు. గిరాకు లేదా? ఎట్లా ఎట్లా అంటే మొత్తం లేడీస్ మొత్తం బస్సులు ఎక్కినాక ఆటోలో ఎక్కాలే, ఎక్కలేరు కాదన్న. ర్యాపిడ్ ఉన్నది లేకపోతే ఇంకొన్నాయి, అందులో తక్కువ డబ్బులు వస్తాయి. డైరెక్ట్ మాట్లాడుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇవాళ సగం కమిషన్ వానికే పోతుంది, మనకేం మిగిలాలి? గ్యాస్ రేట్లు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. చేసింది మంచిగా చేసింది, కానీ రవాణా సంస్థ ఫ్రీగా పెడితే ఎంతమంది నష్టపోతారో అని ఆలోచించలేదు. హైదరాబాద్లో 3 లక్షల ఆటోలు ఉన్నాయి, ఇలా పరిస్థితి ఏం కావాలి? అది ఆయన ఆలోచించాలి. మరి ఆటో డ్రైవర్లకు ఏమి ఇస్తాడు ఏందని ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 12,000 ఇస్తామా అని అప్పుడు ఎలక్షన్ అన్నప్పుడు అన్నాడు, కానీ ఇప్పుడు 6 పథకాల మీదే దృష్టి పెట్టిండు. ఇప్పుడు ఆ మాట వెళ్తలేదు కదా, 2 రోజులే కదా ఆయన అన్న వచ్చి. ఆయన 2 రోజులు అయింది కరెక్టే. ఈ డిసిజన్ తీసుకునే ముందు ఒక 100 మందిని అని అడిగి తీసుకోవాలి. ఆయన సొంతగా తీసుకుంటే ఏం లాభం? ఇప్పుడు ఇంతమంది ఆటో డ్రైవర్ల జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఆగమే కదా. ఇప్పుడు ఆ 12,000 అన్నది మరి ఇప్పుడు ఏమైనా చేస్తేనేమో నయమే, లేకపోతే మాత్రం ఇలా చాలామంది రైతులతో ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆటో డ్రైవర్లు కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఉందా అన్న? మరి ఎందుకు ఉండదమ్మా? ఇప్పుడు అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. రోజు మేము 1000 రూపాయలు సంపాదించేది, రోజు 500 సంపాదిస్తే కిరాయం కడతాం, స్కూల్ పిల్లలు పిల్లలు ఏం కడతాం, మేమేం తినాలి? మరి అది పరిస్థితి. ఈ ఓలా ఊబర్ ర్యాపిడో వీళ్ళకే సగం పోతాయి, గ్యాస్ ఏం పోయాలి, ఇంటికేం తీసుకుపోవాలి? రోజు భార్య 1000 రూపాయలు తెస్తే సంతోషపడేది, ఇప్పుడు 200-300 పట్టుకపోతే వాళ్ళు ఏమంటారు? ఏమైంది పొద్దాల వేణ ఏ పైసలు అంటారు, అవునా కదా? మరి అది పరిస్థితి. రేవంత్ రెడ్డి సీఎం అయిన సంతోషమే, కానీ ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించి మళ్ళీ ఏమన్నా మంచిగా తీసుకోవాలి. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు అన్న అంటే ఏం చేయాలంటే అంటూ ఏం లేదమ్మా. డిమాండ్ ఏం చేస్తాం మేము? ఇప్పుడు ఫ్రీ బస్ సర్వీస్ అయితే తీసేయారన్న? తీసేయకుంటే తీసేయకపోరు, మాకు సంబంధం లేదు. మా లేడీస్ కూడా ప్రయాణం చేస్తారు, అట్లా మేము అంటలేము. కానీ మా లేడీస్ ఏదో నెలలో 1 రోజు 2 రోజులు చేస్తారు, మరి మా నెలంతా జీవితం ఏం కావాలి? అది మేము అడిగేది. ఆయన ఇచ్చేది అన్నది 12,000 అన్నది ఇస్తేనేమో సరే, లేకుంటే ఏమో ధర్నాలు గిర్నాలు అంటున్నారు, చూడాలి. ధర్నాలు లేకపోతారా? ఏమో యూట్యూబ్లో వస్తుంది మరి రేపటి నుంచి అని అంటున్నారు, కానీ మరి ఏమైతే తెలియదు. 3 లక్షల మంది ఆటో వాళ్ళు ఉన్నారంటున్నారు, ఎంతమంది ధర్నాలు పాల్గొంటారన్న? అదే అమ్మా, అప్పుడు ఫస్ట్ ఎవరో ఒకరు ముందు అడిగేస్తే వాళ్ళు వెనుక ఇంకా పోతారు. కాబట్టి స్టార్టింగ్ చేయాలి కదా ఎవరో ఒకరు. రేవంత్ రెడ్డి పాదయాత్ర ఫస్ట్ చేసిండు, ఫస్ట్ ఈయన వేయలే కదా, రాజశేఖర రెడ్డి చేసిండు, తర్వాత ఆయన బాటలు అందరు వేయరు. అట్లే ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ 10 మందో 50 మందో కలిసిపోతే ఆయనతోని అందరూ పోతారు. ఇంతకుముందు ఓలా ఊబర్ రాకముందు యూనియన్లు ఉండే, ఇప్పుడు యూనియన్లు ఏం లేవు. అప్పుడప్పుడు ఏదో వేటు యాప్ న్యూస్లో అది బంద్ ఇది బంద్ అంటారు, కానీ ఎవరు బంద్ పెడతలేరు, అది సంగతి. అంతకంటే ఏం చెప్తామమ్మా? ఓకే ఓకే. సో అది, సో కొంతమంది ఏమో మా గిరాకీ మొత్తం తగ్గిందని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో లేదు బాగానే ఉంటుంది, అది ఊర్లలో ఎఫెక్ట్ పడుతుంది అని మరికొంతమంది అంటున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. అనా అనా, మీరు కూడా ఆటో ఓనరేనా? ఏమైంది అన్న, గిరాక్ లేదా? గిరాక్ తగ్గినాయమ్మా. తగ్గిందా? తగ్గింది. 2 రోజులకి ఎట్లా తగ్గుతుందన్న? అంటే తగ్గుతుందమ్మా. ఇప్పుడు చెరువులకు వెళ్ళి నీళ్ళు పంపుతుంది, తీస్తుంటే తగ్గుతుంటుందా లేదా? అట్లే తగ్గుతుంటుంది అవి కూడా. ఓకే. మరి ఇప్పుడు ఫ్రీ బస్ సర్వీస్ అని ఎప్పటి నుంచో చెప్తారు కదన్న, కొత్తగా అయితే కాదు, అది మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మరి అప్పుడు ఆలోచించుకున్నారు ఒకవేళ ఫ్రీ బస్ వస్తే ఎట్లా అని? అది వాళ్ళు ఆలోచించుకోవాలమ్మా, గవర్నమెంట్. ఇప్పుడు ఎట్లా అంటే మొత్తానికి ఫ్రీగా పెట్టకుండా, ఇప్పుడు సపోజ్ 150 రూపాయలు కిరాయి అయింది అనుకో, ఆ మీద 50 రూపాయలు తగ్గించి 100 రూపాయలు అయినా పెట్టేది ఉండి, అట్లా పెట్టి మొత్తం ఫ్రీ కాకుండా 50 రూపాయలు తక్కువ చేస్తే వాళ్ళకు కూడా, ఇప్పుడు ప్యాసింజర్ కూడా కొద్దిగా సేఫ్టీ కదా, అట్లుంటే బాగుంటుండి. మరి ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు సగం తగ్గింది అంటున్నావు, గిరాకి తగ్గిపోయింది అంటున్నావు, మరి ఎట్లా ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు? మరి ఫ్రీ బస్ అయితే తీయరు, తీయకుంటే ఇక వాళ్ళ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం అది. ఎందుకంటే గవర్నమెంట్ మేమేమి అన్నీకి లేదు కదమ్మా, మా బాధ మేము చెప్పుకుంటాం అంతే. తర్వాత విషయం అది గవర్నమెంట్ చూసుకోవాలి, వీళ్ళకి కష్టమవుతుంది మరి ఎట్లా ఏమన్నా దానికి ఏమైనా పరిష్కారం అవుతుందా లేదా అని వాళ్ళు పరిష్కారం చేసేటట్లు చేస్తే బాగుంటుంది మాకు. ఏమో ఆందోళన, మీరు కూడా ధర్నా గిర్నా ఏమో ప్లాన్ చేస్తున్నట్టు కదన్న? అంటే మాకు కూడా యూనియన్లు ఉంటాయి కదమ్మా, వాళ్ళకి చెప్తాం మా బాధలు, వాళ్ళు గవర్నమెంట్తో చెప్తారు. ఎందుకంటే మేము డైరెక్ట్ మేమే పోయి చెప్పలేము కదా, మేము వాళ్ళకి చెప్తాము, వాళ్ళందరూ మాకు అందరికీ జమ చేసి వాళ్ళు తీసుకుపోయి మా ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కి చెప్తారు.
ఫ్రీ బస్ సర్వీస్ వచ్చినాక గిరాకీ మొత్తం తగ్గిందా మీకు? తగ్గింది మేడం, తగ్గదా మరి? తగ్గింది. కాకపోతే వీళ్ళు ఫ్రీ పెట్టాడు దానికంటే 100 రూపాయల కిరాయి కూడా లేడీస్కు సగం కిరాయి, జెంట్స్కు మామూలుగా ఏదో ఉన్న కిరాయిలనే పెడితే ఆ ముసలోళ్ళకు మామూలుగా స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు గర్భవతి నోళ్ళకు ఇలాంటి వాళ్ళకు చేస్తే బాగుండు. ఇప్పుడు మాటలల్లే కొంతమంది వస్తారు డ్యూటీ చేసి 50,000 జీతాలు ఉంటాయి వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఫ్రీ అంటే మరి వాళ్ళు వచ్చింది కదా అన్నట్టు వాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ మా ఆటోకు మాకు దెబ్బ కదా, మాకు ఇప్పుడు మామూలుగా కట్టడం 20 రూపాయలు అంటే 20, 40 నెలకు 1200 అవుతాయి. ఇప్పుడు ఇక్కడ బస్సు లేదు, ఒకవేళ ఉంటే ఆ 1200 మిగులుతాయని మా ఆటోలు వదిలేస్తారు. అట్లాగే ఊళ్ళో అంటల్లో కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న విలేజ్లల్లో కొన్ని బస్సులు లేని జాగా ఆటోలు బతుకుతారు. ఇప్పుడు గంట గంట 2 గంటలు 3 గంటలు కూర్చుంటారు వాళ్ళు ఒక్కొక్క ట్రిప్ కొట్టడానికి. వాళ్ళకి అది ఇంకా ఘోరం ఉంటుంది. ఇంకా ఇక్కడ మీ సిటీలో ఉన్న ఆల్చి బమాతం దయతోటి చుట్టూ ముట్టడం ఏదో ఒకటి దొరుకుతుంది మాకు. ఈ 30-50 రూపాయలు 50-80 రూపాయలు అట్లా దొరుకుతాయి. వాళ్ళకి అట్లా ఉండే కదా ఇంకా ఘోరం ఉంటుంది. కాకపోతే మంచిగానే ఉంది, చేసింది సార్ మంచిగానే చేసింది. కానీ ఒక సగం కిరాయన పెడితే వాళ్ళకు కూడా ఏం ఆలోచన ఉంటుంది, ఇట్లా పోతే 50 అవుతుంది అట్లా పోతే 20 అవుతుంది అన్నట్టు ఏదో మాకు కూడా ఇంత మొగ్గు చూపించేది ఆటోలలో పోదామని. ఇప్పుడు మొత్తానికి ఫ్రీ ఇస్తే మొత్తం వాళ్ళెక్కడ పోతే మేము ఎట్లా బతకాలి? కాదన్న, ఇప్పుడు మెట్రో వచ్చిన తర్వాత మీకు దెబ్బ పడ్డదా? మెట్రో అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొన్ని లోకల్ మెట్రో అంతటా లేదు కదమ్మా, ఉన్న కాడికి ఆ మెట్రోలకి వెళ్ళి తీయడానికి కూడా ఇప్పుడు మామూలు ఇక్కడ మెట్రో లేదు, 2 కిలోమీటర్లు పోవాలి. అక్కడ కూర్చుంటారు మా ఆటోలు 50, 70, 80 అవి దొరుకుతాయి సవారీ. మెట్రో వచ్చినా కానీ అది దొరుకుతాయి. కానీ ఇది అట్లా కాదు, ప్రతి చిన్న చిన్న ఏరియాలకు ఉంది బస్సు. మెట్రోలాగా కాదు కదా, మెట్రో మెయిన్ సిటీలోనే ఉంది. అట్లా ఇక మాకైతే ప్రస్తుతానికైతే లాసే. ఇంకా ముందు ముందు ఇంకేమవుతుంది మాకని భయం. అంటే ముందు ముందు అసలు గిట్లా స్టార్టింగ్ కాబట్టి అట్లా ఎక్కుతున్నారు, ముందు ముందు అట్లా ఎక్కరు, ఆటోనే ఆదరిస్తారు అని చాలా మంది మాట్లాడుతున్నారు, మీకేమనిపిస్తున్నది? భవిష్యత్ గురించి కరెక్టే, ఏమో చెప్పలేము. మరి అక్కడే ఎక్కువ ముగ్గు చూపించారు అనుకో మరి ఇంకా ఘోరం అవుతుంది. మీరన్నట్టే ముందు ముందు ఒక ఎక్కినాక తర్వాత ఇక్కడ వస్తారంటే పర్లేదు, మరి భగవంతుని దయది మరి ఏం చేస్తారో తెలియదు ఇంకా. ఓకే, మీకు 12,000 ఇస్తామని ప్రామిస్ చేసింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే చేస్తుంది అనుకుంటున్నారా? ఆటో ఓనర్లకు వర్తిస్తుంది అంట. డ్రైవర్లు ఎక్కువ మటుకి కిరాయి మీద నడిపేటోళ్ళే ఉంటారు, చాలా చాలా మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మలక్పేట దిక్కు కొంత కొంత పెద్ద మంది సీట్లు ఉన్నారు, ఒక్కొక్కరికి 70 ఆటోలు 100 ఆటోలు ఉన్నాయి. వాళ్ళు కిరాయికి ఇస్తారు 12 గంటలు ఒకరికి, 12 గంటలు ఒకరికి, లేకుంటే ఒకరికి 24 గంటలు ఒకరి. అట్లా 12 గంటలకు 350, 24 గంటలు 700 వ్యాపారం చేయి, చేయకపో కిరాయి కట్టాలి. అయితే ఆ ఉన్న వాళ్ళకే పోతుంది అది. మరి డ్రైవర్ల పరిస్థితి ఏంది? డ్రైవర్లు ఆర్టీఓలా ఎంతమంది ఉండు ఏం కదా, వాళ్ళకు లెక్క తెలుస్తుంది కదా. ఆ డ్రైవర్లకు కూడా మనం వస్తాడు చూస్తే, ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూమిలో ఉన్న వాళ్ళకి ఇచ్చినగా డబ్బులు, మళ్ళా మామూలుగా కౌలు చేసుకునే వాళ్ళు కూడా ఇచ్చారు. అట్లా ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు నువ్వు ఇస్తే 12,000 ఓనర్కం డ్రైవర్ అంటే ఓకే బాగాలేదు. ఇప్పుడు నేను డ్రైవర్ని, నాకు బండి లేదు, ఇప్పుడు నాకు మా ఓనర్కి పోతాయి, నాకు రాదు. అట్లా అట్లా కూడా లాస్ ఏ ఉన్నది. సరే, సో మొత్తం మీద అది చాలా మంది ఏమంటున్నారు అని అంటే, కొంతమంది ఏమో బాగానే ఉందని, కొంతమంది కొంతమంది ఏమో మాకు అసలు గిరాకే తగ్గిపోయింది అని కొంతమంది అంటున్నారు. అంటే మిక్స్డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. మొత్తంగా లాస్ ఉంది అని ఒకళ్ళు అంటుంటే, లేదు బాగానే ఉంది, కొంతవరకు అయితే విలేజ్లో ఎఫెక్ట్ అవుతుంది కానీ మాకైతే ఎట్లాంటి బాధ లేదని కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకవైపు ఇదుంటే ఆల్రెడీ ఈ మహాలక్ష్మికి సంబంధించిన స్కీమ్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి కార్డ్స్ వచ్చేసాయని ఒక ప్రచారం జరుగుతోంది, అండ్ ఆ ఫేక్ కార్డ్స్ కూడా ఆల్రెడీ సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మోసంలో ఇది ఇంకో మోసం అన్నమాట. సో మహాలక్ష్మి స్కీమ్ వచ్చి 2 రోజులు కూడా కాలేదు, గవర్నమెంట్ ఒక వారమో 10 రోజుల పాటు దీన్ని అబ్జర్వ్ చేయబోతున్నాం, తర్వాత కార్డ్స్ ఎట్లా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అనేది మేము ఇష్యూ చేస్తామని గవర్నమెంట్ ఒకవైపు చెప్తుంటే, ఆల్రెడీ కార్డ్స్ మీ సేవా కేంద్రంగా చాలామంది తీసుకుంటున్నారు, అది దట్టు
వంద రూపాయలు చెల్లించి ఆ కార్డ్ తీసుకుంటే అప్పుడు గాని మిమ్మల్ని బస్సులో ఎక్కనియరు అని ఇంకో ఫేక్ దందా స్టార్ట్ అయ్యింది। మన దగ్గర ఏదైనా ఫ్రీ ఉంది అంటే రకరకాలుగా ఫేక్ కి సంబంధించిన కంప్లీట్ గా బయటికి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది। చాలా మంది అవగాహన లేకుండా కూడా ఇట్లాంటి కార్డ్స్ తీసుకుంటున్నారట మీ సేవా కేంద్రాల్లో। అంటే ఎట్లయితే మౌత్ టాక్ ఉంటదో అంటే ఆల్్రెడీ కార్డ్ వచ్చేసిందట మహాలక్ష్మి కార్డ్ వచ్చేసిందట ఈ కార్డ్ లేంది మనని బస్సులో ఎక్కనియరట ఇట్లా మౌత్ టు మౌత్ ఒకరు అట్లా మాట్లాడుకుంటూ మీ సేవా కేంద్రాల్లో ఆల్్రెడీ మహాలక్ష్మి కార్డ్ ఇష్యూ చేస్తున్నారు ఆ కార్డ్ లేకపోతే బస్ ఎక్కనియరట అన్న వార్త నేపథ్యంలో చాలా చోట్ల ఈ దందా ఆల్్రెడీ స్టార్ట్ అయిపోయిందట। అండ్ ఈ కార్డ్ ని కూడా మనం చూడొచ్చు చాలా మంచిగా అంటే ఎక్కడ కూడా ఇది ఫేక్ కార్డ్ అని డౌట్ రాకుండా కంప్లీట్లీ పింక్ కలర్ ఆరు గ్యారెంటీలతో ఉన్నటువంటి కార్డ్ ఇది అని చాలా నమ్మించే ప్రయత్నం కూడా ఈ కేటగాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది। జస్ట్ రెండు రోజులు కూడా కాలేదు మహాలక్ష్మి పథకం అనౌన్స్ చేసి ఉచిత బస్ ప్రయాణం అనౌన్స్ చేసి అప్పుడే ఈ ఫేక్ దందా స్టార్ట్ చేసేశారు। చాలా మట్టుకి గవర్నమెంట్ కూడా చెప్తోంది ఇట్లాంటివి మేము ఎక్కడ ఇష్యూ చేయలేదు దయచేసి నమ్మకండి ఫేక్ కార్డులు ఏమీ లేవు జస్ట్ మేము చెప్పినటువంటి ఈ ఐదు ఈ ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆధార్ కావచ్చు ఎనీ గుర్తింపు కార్డు ఉంటే చాలు జస్ట్ అది బస్సులో కండక్టర్కి చూపిస్తే మహిళలకు అండ్ గర్ల్స్కి కావచ్చు లేదంటే ట్రాన్స్జెండర్స్కి కావచ్చు కంప్లీట్లీ ఫ్రీ అని ఇంత బాగా ప్రచారం చేసినా కూడా ఆల్రెడీ అప్పుడే ఇట్లాంటి దందా స్టార్ట్ అయిపోయింది। ఈ ఫేక్ కార్డ్ ఎవరైనా చూసినా సరే నమ్మేటట్టుగా కూడా ఉంది ఎందుకంటే ఆరు గ్యారెంటీలు అన్నటువంటిది ప్రింట్ చేశారు అండ్ మహాలక్ష్మి పథకం కార్డ్ అనేసి కూడా దాని మీద రాసింది। సో ఇట్లాంటి ఫేక్ కార్డులు దయచేసి నమ్మకండి ఇది ఫేక్ మాత్రమే ఎట్లాంటిది గవర్నమెంట్ ఇంకా ప్రింట్ చేయలేదు ఎలాంటి కార్డ్ దీనికి సంబంధించి రాలేదు దయచేసి ఇవి నమ్మకండి। మీకు ఈ కార్డ్ ఎవరైనా అంటగట్టినా కూడా వాళ్ళనే మీరు క్వశ్చన్ చేయండి అసలు ఇట్లాంటి కార్డే రాలేదని దయచేసి మీరే క్వశ్చన్ చేయండి అని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది। సో దీనిపైన గవర్నమెంట్ కూడా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ ఆర్ ఆర్డర్స్ కూడా ఇవ్వబోతోందట ఎందుకంటే ఇట్లాంటి కార్డ్ మేము ఎక్కడ ఇష్యూ చేయలేదు అఫీషియల్గా మేమే చెప్తాము కార్డ్స్ ఇట్లా ఉంటాయని మేమే చూపిస్తాము అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది। అండ్ ఇంకోటి నిన్న ఒక ప్లేస్లో కంప్లీట్గా లేడీస్ ఆఫ్టర్ మహాలక్ష్మి పథకం అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది లేడీస్ ఒకటేసారి ఫ్రీ బస్ అనగానే ఒక చోట బస్ ఏమో ఒకటే ఉంది చాలామంది లేడీస్ అందరూ బయట నిల్చున్నటువంటి సిట్యువేషన్ అయితే డోర్ లోపలికి ఏదైతే ఎంట్రీ ఇవ్వాలో ఆ డోర్ నుంచి వెళ్ళేసరికి టైం పడుతుంది అండ్ మాకు సీట్ కూడా దొరకదేమో అన్న ఆలోచనతో ఏకంగా డ్రైవర్ సీట్ నుంచే వాళ్ళు ఎక్కే ప్రయత్నం చేశారు। ప్లీజ్ దయచేసి ఇట్లాంటివి చేయకండి బికాస్ బస్సుల క్వాంటిటీ పెంచుతారు రాను సో అబ్జర్వేషన్లో ఉన్నారు ఒక వారం 10 రోజులు స్టడీ చేయబోతోంది ప్రభుత్వం కూడా। సో ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఎక్కడైతే పీక్ అవర్స్ ఉంటుందో అక్కడ కంప్లీట్లీ ఒక స్టడీగా చేస్తున్నారు ఎక్కడ ఏ కెపాసిటీతోని వెళ్తున్నారు ఎంతమంది ఎక్కుతున్నారు లేడీస్కి ఇక్కడ ఏమైనా స్పెషల్ బస్ అవసరమా ఇక్కడ ఏమైనా పెంచాలా అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు। ఈ టైంలో ఇట్లాంటివి చేయడం వల్ల నిజంగానే ఎవరికైనా సరే గవర్నమెంట్కి చెడ్డ పేరు అండ్ డిపార్ట్మెంట్కి కూడా చెడ్డ పేరు దయచేసి ఇట్లాంటివి చేయకండి అని చాలామంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఫ్రీ కాబట్టి ఇంత భయంకరంగా వచ్చి ఎక్కుతారా కనీసం కూడా ఆలోచించకుండా ప్రమాదమేమో అనేది కూడా ఆలోచించకుండా ఇంత భయంకరంగా మరీ డ్రైవర్ సీట్ నుంచి ఎక్కడం ఏంటి ఇది అసలే మంచిది కాదు అనేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది। ఇంకోటి నిన్న బోధనలో ఒక బస్ కండక్టర్ ఆఫ్టర్ ఫ్రీ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఒక లేడీకి టికెట్ కొట్టాడట సో అది కూడా వైరల్ అవుతోంది అది ఏంటి అని అంటే యాక్చువల్లీ ఆయన జస్ట్ ముగ్గురు ఎక్కారట సో ఆ లేడీకి నీకు కూడా టికెట్ తీసుకోమా అని చెప్పారు అనేసినటువంటి వార్తలు కనిపిస్తున్నాయి। సో ఆ డ్రైవర్ ఎప్పుడైతే టికెట్ ఇచ్చాడో ఇష్యూ చేశాడో ఆ లేడీ వెంటనే ట్విట్టర్ ద్వారా నాకు కూడా టికెట్ ఇచ్చారు ఫ్రీ అని చెప్తున్నారు కానీ నాకు టికెట్ కొట్టాడు కండక్టర్ అన్నటువంటి వార్త బయటకు వచ్చిన తర్వాత సజ్జనారు కూడా దాని మీద స్పందించారు। సో ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్కి కూడా కొంత టైం అవసరం జస్ట్ 2 రోజుల క్రితమే ఈ పథకం అనౌన్స్ చేసింది ఇన్ని డిఫరెంట్ ఇష్యూస్ వస్తే మాత్రం చాలా కష్టమవుతుంది
సో దయచేసి అర్థం చేసుకోండి అన్నటువంటి రిక్వెస్ట్ కూడా గవర్నమెంట్ అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆటో డ్రైవర్స్ ఇష్యూ అండ్ మహాలక్ష్మి ఎట్లెట్ల ఉంది ఎక్కడెక్కడ ఏమేం ఉంది అన్న ఇష్యూస్ కూడా బయటకు వస్తున్నాయి. ఒక అమ్మున ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ట్రావెల్ చేసిన రా మీరు ఉచిత బస్ తెలుగు రాదు ఆప్ కాసే अमिद्री हैदराबाद से. हैदराबाद से है क्या? आप फ्री जर्नी करे महालक्ष्मी अभी का? नहीं करे अभी नहीं करे. आप एलिजिबल है ना यही के है ना आप? हाँ इधरी के यही के हाँ, है हाँ, हाँ. So, क्या बोल रहे ये महालक्ष्मी पदकम कैसा है? अच्छा ही है लेडीजों के लिए. हाँ, अच्छा है क्या? ऑटो वालों का ग्राहक पूरा कम हो गया कहते. हाँ वो तो है, हम सब लेडीज बस में बैठेंगी ना. तो कंपलसरी ऑटो वालों का वो गिराक कम हो गया क्या? अब कम ही होएगा, लोग उसी से जाएंगे जब क्या होगा ये. अरे ये ऑर्डिनरी बस रहती है, मेट्रो सभी फ्री है ना? हाँ सभी हाँ, फ्री है तो ऑटो वाले का तो कम ही होएगा. अच्छा ठीक है. आप जर्नी नहीं करे अभी? नहीं करे नहीं करे. करने वाले हैं क्या? अब सोचेंगे, अब कहीं जाना रहेगा तो करेंगे. आप कहाँ पर रहते हैं? हम उधर हैदर साकोर सन सिटी. अच्छा अच्छा. कैसे जा रहे आप? अभी हमारे हस्बैंड हैं बाइक से. ठीक है चलो. सो इतना चाला मंदी अयिते वाळ्ळु कूडा ओप्पुकुंटुन्नारु अवुनु फ्री बस अन्न तर्वात डेफिनेटली ఆటో వాళ్ళ గిరాకీ కూడా తగ్గుతుంది కదా, ఎందుకంటే ఫ్రీ అన్న తర్వాత ఎవరైనా బస్సే ఎక్కుతామని. సో ఇట్లా కంప్లీట్ గా డిఫరెంట్ డిఫరెంట్ మిక్స్డ్ రియాక్షన్స్ అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ మహాలక్ష్మి పథకం మీద మాత్రం చాలామంది లేడీస్ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది కంప్లీట్లీ మేము యూజ్ చేసుకోబోతున్నాము అన్న మాట కూడా వినిపిస్తోంది. సో ఒక వారం 10 రోజుల తర్వాత ఈ కార్డ్స్ మాత్రం ఇష్యూ అవుతాయి. ఫేక్ కార్డ్స్ మాత్రం ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. దయచేసి అవి మాత్రం ఫేక్ కార్డ్స్ నమ్మకండి.